సంతానం దంపతులకు శుభవార్త తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ మీకు అందిస్తుంది వివరాలకు సంప్రదించండి నైన్ ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆ ఇద్దరికి పదవీ గణ ఉందా సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా కులం పోటు పడబోతోందా ఉభయ గోదావరి జిల్లాలో కుల సమీకరణల పరంగా అధికార పార్టీ లెక్కలు వేరుగా ఉన్నాయా క్యాస్ట్ ఈక్వేషన్ సాంగిల్లో ఎంట్రీ ఎగ్జిట్ల మీద వైసీపీ నాయకత్వం ఒక అవగాహనకు వచ్చినట్లేనా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి జగన్ క్యాబినెట్లో ఆరుగురు మంత్రులున్నారు ఎస్సీ కాపు బీసీ కాంబినేషన్లో ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం ప్రాతినిధ్యం ఉంది అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో రకరకాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని సీఎం క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరిస్తారన్న ప్రచారం జరుగుతోంది అనుకున్నట్టుగా మార్పులు చేర్పులు జరిగితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఇద్దరు మంత్రులపై వేటు తప్పదనే ప్రచారం జోరందుకుంది కాపుల కోటాలో తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టి రాజా మంత్రివర్గంలో ఉన్నారు కూడికలు తీసివేతల్లో భాగంగా ఈసారి ఆయన్ని పక్కన పెట్టడానికి డిసైడ్ అయ్యారట పనితీరు మెరుగుపరుచుకోకపోవడం ఏదైనా విషయం మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోకుండా పిల్లలు పాఠం చెప్పినట్లు నాలుగు ముక్కలు చెప్పడం తప్ప సీరియస్నెస్ లేదట అందుకే పార్టీ పెద్దలు ఆయన్ని తప్పించాలని క్లారిటీకి వచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది పార్టీ అంటే విధేయత ఉన్నప్పటికీ కౌంటర్ అటాక్ చేయడానికి దాడిశెట్టి రాజా సెట్ కాడన్నది అధినాయకత్వం అభిప్రాయమట ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కాపు ఓట్లు కీలకం కానీ ఎన్ని విధాలుగా చెప్పినా రాజా ఆ దిశగా పనిచేయడం లేదన్నది అధిష్టానం అభిప్రాయమట ఆ సామాజిక వర్గం ఓట్ల కోసం అన్ని పార్టీలు సీరియస్గా ప్రయత్నిస్తున్న టైంలో అధికార పార్టీ పరంగా కీలక స్థానంలో ఉన్న వ్యక్తులు కనీస ప్రయత్నం కూడా చేయడం లేదని ఇలాగైతే ఇబ్బందులు తప్పవని రిపోర్ట్లు వెళ్లాయట దానికి తగ్గట్టుగానే దాడిచెట్టిని తప్పించి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న తోట త్రిమూర్తుల్ని కేబినెట్లోకి తీసుకుంటే ఎలా ఉంటుందని లెక్కలు వేస్తున్నట్లు స్థానికంగా విపరీత ప్రచారం జరుగుతోంది సొంత సామాజిక వర్గంలో కాస్తో కూస్తో పట్టుండడం విమర్శలకు ధీటుగా స్పందించడం లాంటి లక్షణాలను త్రిమూర్తుల పరంగా పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక శెట్టి బలిజల కూటాలో మంత్రిగా ఉన్న చెల్లుబోయినకు సైతం చెల్లు చీటి తప్పదట సొంత సామాజిక వర్గంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు పార్టీ పెద్దలకు నివేదిక అందిందట ఈ రెండు జిల్లాల్లో బలిజల ఓట్లు కీలకం కనుక వైసీపీ అగ్ర నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టిందట గత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనే వేణుని పక్కన పెట్టేస్తారని ప్రచారం జరిగింది కానీ ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ ప్రత్యామ్నాయం లేకపోవడంతో కొనసాగించగా తప్పలేదు అయితే ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెట్టిపలిజ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు విజయం సాధించారు ఈ రెండు జిల్లాల నుంచి కుడిపూడి సూర్యనారాయణ కవురు శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నారు కుడిపూడి సూర్యనారాయణ సొంత నియోజకవర్గం అమలాపురం ప్రస్తుతం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న విశ్వరూప్ క్యాబినెట్లో ఉన్నారు తిరిగి అదే నియోజకవర్గానికి మరొక మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదన్న లెక్కల్లో కవురు వైపే అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉందట రామచంద్రపురం మండపేట నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి ప్రస్తుతం ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండపేట పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు ఈ లెక్కలు కూడా కవురుకు కలిసి వస్తున్నాయట మొదటి నుంచి పార్టీ లైన్లో పనిచేయడం సామాజిక వర్గం పరంగా జరిగే కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం లాంటివి కవురుకు ప్లస్ అవుతున్నాయట శ్రీనివాస్ మొదట ఆచంట సీటు ఆశించారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పక్కకు తప్పుకున్నారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా అంతకుముందు జెడ్పీ చైర్మన్గా డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు పశ్చిమ గోదావరి నుంచి ఇప్పుడు లో తానేటి వనిత కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు తూర్పుగోదావరి నుంచి దాడిశెట్టి రాజా చెల్లుబైన వేణుతో పాటు విశ్వరూప్ ఉన్నారు ఒకవేళ పార్టీ ఈ రకంగా ఆలోచిస్తే మూడు ప్లస్ మూడు కాస్త నాలుగు ప్లస్ రెండవుతాయి మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఉన్న ఆరు పదవుల్లో మాత్రం ఏమీ మార్పుండదు విడివిడిగా చూస్తే ఒక స్థానం అటు ఇటు మారవచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులను మారుద్దామని మొదట్లో అనుకున్నా భర్తీ చేయడానికి ఆ స్థాయిలో ఇతర నేతలు లేరట మొత్తంగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆ ఇద్దరు మాత్రం మాజీలు కాక తప్పదన్నది లోకల్ టాక్ అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ మార్పులు చేయబోతున్నారట దీంతో ఫైనల్గా ఏం జరుగుతుందోనన్న సస్పెన్స్ కొనసాగుతోంది